నెల 28న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరిస్తానని మల్లు రవి తెలిపారు. రాష్ట్ర విభజన నాటికి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం తరఫున ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ స్థాయిలో క్లియరెన్స్ కు రాలేదన్నారు. సమస్యలు పరిష్కారం చేయవలసినవి అక్కడ ఉన్నాయని చెప్పారు. వాటిలో ముఖ్యంగా సబ్జెక్టు వైజ్ తయారు చేయమని ఆల్రెడీ ఫోన్ ద్వారానే రీసెంట్ కమిషనర్ తో మాట్లాడటం జరిగింది. ఇరిగేషన్ లో ఏమున్నాయి, డిఫెన్స్ లో ఏమున్నాయి, ఫైనాన్స్ మినిస్టర్ లో కూడా మనకు రావాల్సిన డబ్బులు కొంత పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. వాటి గురించి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి వీటన్నిటినీ ప్రయారిటీ క్రమంలో తీసుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను గౌరవ్ ఉప్పల్ గారని, రెసిడెంట్ కమిషనర్ ఆయన, సంజయ్ జాజోని సీనియర్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నారు, వారి సహాయ సహకారాలతో వెంటనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటు నేను వెళ్ళిన తర్వాత 28, 29, 30, 31, 1, 2 దాకా పార్లమెంటు కూడా.